ద ప్రామిస్ ఫర్ దిస్ వీక్. ఈ వారం ప్రభు మనతో మాట్లాడేటువంటి ఆ వాగ్దానమైనటువంటి మాటను మనం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 49:13 Isaiah 49:13 యెషయా గ్రంథం 49:13. యెషయా గ్రంథము 49:13 Isaiah 49:13. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. దేవుడి మాటతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు. ఎక్కడ శ్రమ పడుతున్నావు, ఎక్కడ బాధపడుతున్నావు, ఎక్కడ దుఃఖపడుతున్నావు, ఏ పరిస్థితుల మధ్య నలిగిపోతున్నావు? ఈ సంవత్సరంలో 11 నెలలు ఆశగా ఎదురు చూసి 12వ నెలలో మరొకసారి ప్రవేశిస్తూ ఏంటి అనేటువంటి ఎన్నాళ్ళు ఇక ఈ సంవత్సరం కూడా నాకు ఉండదా ఫలము అన్నట్లుగా దుఃఖపడుతున్న నీ శ్రమ పడుతున్న పరిస్థితులన్నింటినీ ఆయన చూచి ఆయన నీ యందు జాలిపడుతున్నాడట. ఈరోజు ఎందుకు ఆయన అంతగా జాలిపడాల్సి వస్తుందో తెలుసా? ఆయన జనులను ఓదార్చడానికి దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఈరోజు నీ దుఃఖాన్ని ఎవడు చూడట్లే, ఎవడు పట్టించుకోవట్లే. ఎందుకంటే క్రైస్తవుడికి ఒక ముఖంలో ఆనందం ఉంటుంది, ఒక సంతోషం ఉంటుంది, బయటికి కనపడ్డు వాళ్ళకిలాగా గడ్డాలు పెంచుకునేలాగా ఉండదు. అంటే ఫ్యాషన్గా కాదు నేను అనేది, దుఃఖంతో అంటే విచారంతో నలిగిపోయేలాగైతే మనం ఉండవు. ఎందుకంటే మనకి ఎప్పుడూ క్రీస్తునందు ఒక శుభ నిరీక్షణ ఉంది కాబట్టి చాలా ఆసక్తి. కానీ నువ్వు మనుషులు ఎవ్వరూ నీ గురించి చూడకపోయినా నీ గురించి ఆయన సృష్టి చూస్తుందంట. ఆయన సృష్టి, ఆయన మాటకు లోబడి జరిగిన సృష్టి, ఆకాశము నిన్ను చూసిందంట, భూమి నీ బాధను భరిస్తుందంట, పర్వతాలు నిన్ను చూస్తున్నాయంట. దేవుడు ఎవరితో చెప్తున్నాడు తెలుసా? ఆకాశమా, ఈ మనుషులు ఎవ్వరికీ కనపడట్లేదు, ఈ మనిషి పరిషి యొక్క పరిస్థితి ఎవ్వరికీ అర్థం చేసుకోలేకపోతున్నారు, కానీ నువ్వు చూస్తున్నావు. ఓ భూమి, నువ్వున్నావు ఎక్కడికి వెళ్ళినా ఈ మనుషులతో పాటే. ఏ పర్వతాలారా, మీరు ఉత్సహించండి. ఎందుకో తెలుసా? దేవుడే దగ్గరకు వచ్చి వారి కళ్ళ నుంచి కారిన ప్రతి బాష్ప బిందువును తుడిచి వారి కన్నీళ్లు బుడ్డులు లెక్కించి వారి పక్షమైనటువంటి ప్రతిఫలాన్ని ఇవ్వగలిగేటట్లుగా ఆయన ఆశీర్వదించడానికి, ఓదార్చడానికి నీ దగ్గరకు రావడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ఆయన నీ దగ్గరకు వచ్చి నిన్ను ఓదార్చేటువంటి ఆ ఓదార్పు మనుషులెవ్వరికీ అర్థం కాదు. నువ్వు ఎందుకు ఇంత ధైర్యంగా నిలబడ్డావో మనుషులకి ఎవరికీ అసలు అర్థం అవ్వదు. కానీ ఒకరికి తెలుసు, ఆకాశానికి తెలుసుది, భూమికి తెలుసుది, పర్వతాలకు తెలుసుది, అవన్నీ నిన్ను చూస్తున్నాయి. విశాఖపట్నంలో 7 పర్వతాలు ఉన్నాయి. ప్రతి కొండకి నీ దుఃఖం తెలుసు, ప్రతి కొండకి ప్రతి బండకి నీ వేదన తెలుసు. మనుషులకి నువ్వు ఏమీ లేకపోయినా నవ్వుతూనే ఉన్నాడు, చాలా చక్కగానే ఉన్నారు, వీళ్ళకి ఏం తక్కువ అని నువ్వు అనుకుంటే ఆ శ్రమను ఓదార్చువాడు నీ దగ్గరకు వస్తున్నాడు. ఆ ఓదార్పును పొందుతావు, ఆ ఓదార్పును నువ్వు అనుభవిస్తావు, ఆ సంతోషాన్ని ఆ సమాధానాన్ని నువ్వు తృప్తి పొందుతావు. నీ దుఃఖము, నీ కన్నీరు నాట్యంగా మలుస్తాడు. ఆ దేవుడే నీ దగ్గరకు వచ్చి నిన్ను ఓదార్స్తానంటే అంతకన్నా ఏం కావాలి? మనుషుల ఓదార్పుల వెనక మరికొన్ని బలహీనతలు ఉంటాయి, కానీ ప్రభువు ఓదారిస్తే సాక్షిగా మారిపోతావు. ఆ సాక్ష్యము పరలోకమును తీసుకుని వెళ్ళేంత వరకు నీ నమ్మకత్వాన్ని దేవుడు బలపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మాట చెప్తున్నాడు, శ్రమ నొందుతున్న తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదారుస్తున్నాడు. మీ పక్కవారికి చెప్పండి, దేవుడు నీ శ్రమను చూస్తున్నాడు, పరిస్థితులు ఆయనకు తెలుసు, నీ వేదనలు ఆయనకు తెలుసు, నువ్వెవ్వరి దగ్గరికి చెక్కపోయినా నీ దుఃఖం ఆయన చూస్తున్నాడు. ఆయనే నిన్ను ఓదారుస్తాడు, ఆయన నీ కుటుంబాన్ని ఓదారుస్తాడు, నీ పరిస్థితులను సరిదిద్దుతాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచు. ఆమెన్. మంచిది పిల్లరా, దేవుడు చక్కటి మాట చేత ఈరోజు మనల్ని ముందుగానే ఆదరించి ఓదార్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరొకసారి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మనము యాకోబు పత్రిక 3:17 ధ్యానం చేస్తూ దాని మూలవాక్యంగా మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13:11 మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఒకసారి 2 కొరింథీ పత్రిక చూసుకుని మళ్ళీ వెనకొద్దాం. 2 కొరింథీ పత్రిక ఆఖరికి, అట్ లాస్ట్, ఫైనల్లీ, సహోదరులారా సంతోషించుడి. మొదట మీరు ఏం చేయాలి? సంతోషించు, బి హ్యాపీ, సంతోషించండి, సంపూర్ణులై ఉండుడి, సంపూర్ణంగా ఉండండి, పర్ఫెక్ట్ గా ఉండండి, ఆదరణ కలిగి ఉండుడి, చక్కటి ఆదరణ కలిగి ఉండండి, ఏక మనస్సు గలవారై ఉండుడి. ఏమై ఉండాలి ఇప్పుడు? ఏక మనస్సు, ఒకే రకమైనటువంటి మనస్సును కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఏక మనస్సు దగ్గరే
మనందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం, కష్టపడుతున్నాం, వేదన పడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఆ వన్ రికార్డ్ అనేది మనకెవరికి రావట్లేదు అనే విషయం మనకు తెలుసు. అయితే ఏక మనస్సు అనే దాన్ని మనం సంపాదించుకోవాలి అని అంటే మానవుడు దైవికమైన పద్ధతిని తప్ప లోక సంబంధంలో తనకున్నటువంటి పద్ధతిని ఆశ్రయిస్తే కుదరదు. ఎలాగా లోకంలో ఉండే పద్ధతులను దాటాలి, దేవుని మాటకు ఎక్కడ లోబడాలి అని అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని తెచ్చుకోవాలి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము, జేమ్స్ చాప్టర్ 3:15, డైరెక్ట్ 17కి వచ్చేసాయండి. అయితే పైనుండి వచ్చి 17వ వచనం, 3:17 యాకోబు, అయితే పైనుంచి వచ్చి జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది. ఎలా ఉంటుంది? మొదట పవిత్రమైనది, చాలా ప్యూర్ గా ఉంటుంది. 2, తర్వాత సమాధానకరమైనది, ప్యూరిటీలో నుంచి సమాధానాన్ని వెతుక్కుంటుంది, సమాధానంగా ఉంటుంది. 3, మృదువైనది. ఈ దినం మనం ఇక్కడ నుంచి వెళ్దాం. ఎలా ఉంటుందంట? మృదువైనది. పక్క వాళ్ళకి చెప్పండి, దేవుని సమాధానం చాలా మృదువుగా ఉంటుందంట. మృదువు అనే పదానికి మనం ఏమన్నా అర్థం చెప్పుకుందామా? సాఫ్ట్, వండర్ఫుల్. ఇంకా ఇట్స్ ఇన్ ఇంగ్లీష్లో అయితే జెంటిల్ అన్నాడు, మీరు సాఫ్ట్ అన్నారు, ఓకే. ఇంకా మృదువుగా, మృదువుగా, సున్నితంగా, ఓకే, గుడ్. మృదువుగా, మెత్తగా, ఇంకా నొప్ప నొప్పి లేకుండా మృదువుగా, మృదువుగా, మృదువుగా. దేవుని మాట నీ దగ్గరికి గనక వస్తే నువ్వు ఒప్పుకోవడానికి కష్టపడవు, నువ్వు ఒప్పుకోవడానికి కష్టపడవు, నువ్వు అవును అనడానికి నీకు ఇబ్బంది ఉండదు. అంత హాయిగా నీకు ఒప్పింపజేస్తుంది. అవునా కాదా? అలా వచ్చిన మాట నేను నిజంగా ఎప్పుడైనా ఒప్పించిందా? నొప్పించిందా? దేవుని మాట ఒప్పించిందా? నొప్పించిందా? నిజం చెప్పనా? ఎవ్వరో అంత సులువుగా ఏం లోబడిపోలే, అంత మృదువుగా ఏం అనిపించలే. ఇదేంటి కఠినమైన బోధ అన్నారు యేసుప్రభు మాట్లాడుతుంటే. మరి పైనుంచి వచ్చే జ్ఞానం ఆయనే, ఆ జ్ఞానమే బోధకుడే, అంటే బోధ బోధకుడుగా వచ్చి బోధిస్తే ఆయన వెంబడించలేకపోయారు జనాలు. ఇప్పటికీ క్రైస్తవం ఏంటంటే అన్నం తిన్నంత ఈజీ కాదు, మనుషుని తాగినంత హ్యాపీ కాదు, చాలే అలాగే చెప్తారు పాస్టర్లు, అన్నీ అలాగే చెప్తారు, చేయాలేంటి అని అలాగే మన ముందు నిలబడింది. కానీ దేవుని మాట కరెక్ట్గా కనుక నువ్వు వినడానికి రిసీవ్ చేసుకోవడానికి రెడీ అయితేనంట మృదువుగా వచ్చేస్తుందంట, చాలా జెంటిల్గా ఉంటుందంట. ఎంత మృదువుగా ఉంటుందంటే అసలు ఎక్కడా కూడా దానికి వ్యతిరేకమైనటువంటి ఫోర్స్ ఏది పనిచేయనివ్వదు. అంత మృదువుగా దేవుని మాట ఇది నాకు అని దాన్ని అలా తీసేసుకుంటుంది అంతే. మృదువుగా, మెత్తగా, కేకలుండవు, అరుపులుండవు, శబ్దాలుండవు. ఎవరికి? దేవుని మాట నీ దగ్గరికి వస్తే ఏమీ ఉండవు. చాలా మృదువుగా, మొదట పవిత్రమైంది, సమాధానకరమైంది, నెక్స్ట్ ఏమవుతుంటుంది ఇప్పుడు? మృదువుగా, చాలా చక్కగా. నీళ్ళని ఒక గ్లాసులో పోశాను, ఇప్పుడు ఆ నీళ్ళకి ఆకారం ఎవరిచ్చారు? గ్లాస్. దాన్ని తీసుకెళ్ళి కప్పులో పోశాను, ఆకారం ఎవరిచ్చారు? కప్పు. ఆ నీళ్లు నేను దేనిలో పోస్తే మృదువుగా ఆ ఆకారంలోకి మారిపోతున్నాయి, వితౌట్ ఎనీ డిఫికల్టీ. అదే నేను ఇంకేదైనా పదార్థం పడితే అవదు. ఎందుకు? మృదువుగా ఎంత ఏ ప్లేస్లోకైనా దాన్ని చాలా జాగ్రత్తగా దాని లోపల దాని ఆకారాన్ని తీసుకోవటానికి రెడీ అవ్వగలిగేటట్లుగా దేవుని యొక్క మాట నీ జీవితంలో అలాగే పనిచేస్తుందంట. నువ్వు ఎప్పుడైతే మృదువైన దేవుని మాటను తీసుకొని నా శరీరంలో అంతర్భాగంగా, ఒక శరీరములో ఒక అవయవంగా, ఒక శరీరంలో కలుసుకోవలసినటువంటి విషయాలలోనికి గనక నేను మారితే, అప్పుడు తప్ప నేను క్రీస్తులో ఉన్నటువంటి ఆ పరిపూర్ణతను నేను చూడలేను. యోహాను సువార్త 1వ అధ్యాయంకి ఒక్కసారి రండి. జాన్ చాప్టర్ 1:14 1:14, ఆ వాక్యము శరీరధారి అయి, ఏ వాక్యము? పైనుంచి వచ్చిన వాక్యము మొదట ఏం ధరించుకుంది? శరీరధారి అయి, ఇట్ మేడ్ ఫ్లష్, శరీరాన్ని ధరించుకుంది. శరీరం లోపల ఏం పెట్టుకుంది ఇప్పుడు? కృపా సత్యమును సంపూర్ణంగా చేసుకుంది. దేవుని మాట ఏమైంది ఇప్పుడు? కృప సత్యాన్ని సంపూర్ణంగా మలుచుకుందంట.
దేవుని మాట ఖచ్చితంగా కృపాసత్య సంపూర్ణుడుగా మరిచిపోతే, అంటే నా శరీరంలో ఒక అవయవంగా ఒక కృపను సత్యాన్ని గనక నేను పెట్టుకుంటే కృపకు వ్యతిరేకంగా పనిచేయగలదా? చేయదు. దేవుని మాట కృపకు వ్యతిరేకంగా పనిచేయదు. సత్యానికి వ్యతిరేకంగా పనిచేయగలదా? చేయడు. ఇప్పుడు దేవునిని నువ్వు పట్టుకుంటే, దేవుని మాటను నేను పట్టుకుంటే, బైబిల్ని నేను పట్టుకుంటే, వాక్యాన్ని నేను చదివితే, వాక్యాన్ని నేను వింటే, వాక్యాన్ని నేను అర్థం చేసుకుంటే, ఖచ్చితంగా నేను సత్యానికి ఆపోజిట్గా పనిచేయలేను, కృపకు ఆపోజిట్గా కూడా పనిచేయలేను. మీరు ఇప్పుడు వింటూ కూడా ఏముందలే, అవసరం ఏముంటలే అని నీ హృదయంలో నీకు ఎక్కడైనా వాక్యానికి వ్యతిరేకంగా కాంట్రడిక్ట్ చేస్తుంది నీ శరీరం అంటే సంథింగ్, అది పైనుంచి వచ్చిన జ్ఞానం కాదు, అది నిన్ను చెడగొట్టే జ్ఞానం. అది భూ సంబంధమైన అయినా ఉండాలి, ప్రకృతి సంబంధమైన అయి ఉండాలి, దయ్యాలదైనా అయి ఉండాలి, కానీ దైవ సంబంధమైన జ్ఞానం మాత్రం కాదు. అంటే నీ శరీరంలో ఒక పార్ట్గా మారిపోతే తప్ప ఆ మృదువైనటువంటి పనిని మనం తీసుకోవటానికి పనిచేయలేము. నేను ఒక మాట చెప్తున్నాను, దుఃఖపడిన వాస్తవాన్ని ఒకసారి విందాం. అడ్జస్ట్ అనండి ఒకసారి. సర్దుకుపోదాం. మళ్ళీ ఎన్నాళ్ళండి చూసారా? నేను సర్దుకుపోదాం అన్న వెంటనే నీ మైండ్లో ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు ఎన్నాళ్ళు చదువుకోమంట? హౌ లాంగ్? నా వల్ల కాదు, ఈవిడితో నా వల్ల కాదు, ఇతనితో నా వల్ల కాదు, ఇక్కడ నా వల్ల కాదు, ఈ ఇంట్లో నా వల్ల కాదు, అక్కడ నా వల్ల కాదు, ఇక్కడ అస్సలు నా వల్ల కాదు. ఏంటి వల్ల కాంది? సర్దుపోకపోతే ఏం చేయాలి? సపరేట్, కృపకు వ్యతిరేకంగా, సత్యానికి వ్యతిరేకంగా స్ప్లిట్, డివైడ్. క్రీస్తు ఐక్యత, అపవాది విడగొట్టుట. స్ప్లిట్, ఒకే కొప్ప కింద ఉంటారు, స్ప్లిట్గా ఉంటారు. ఒకే మంచం మీద పడుకుంటారు, ఒకే డైనింగ్ టేబుల్ మీద తింటారు, స్ప్లిట్గా ఉంటారు. ఏంటి ప్రాబ్లము? దేవుని జ్ఞానము మృదువుగా ఉండాల్సిన ప్రదేశంలో మనం కఠినంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. సాఫ్ట్ క్యారెక్టర్, జెంటిల్ క్యారెక్టర్గా రావాల్సిన మనిషి, దేవుని మాట విన్న తర్వాత జెంటిల్ అవ్వాల్సిన మనిషి బ్రిటిల్ అవుతున్నాడు. ఉదయాన్నే నేను మాకు పదార్థం ఇచ్చి తింటుంటే అది నాకు భలే ఉంది, చాలా మెత్తగా చక్కగా సాఫ్ట్గా లౌజీగా ఉంది, చాలా బాగుంది. ఏంటమ్మా అని అడిగితే లేత పాకం అంది మా అమ్మగారు. లేత పాకంతో ఉంటే అది తినటానికి లౌజీగా ఉంటుంది. ముదర పాకం అయితే ఏమో చెప్పండి, బాగా ముదిరిపోయింది అనుకోండి, ఇరుగుద్ది, పడక్కమంటది, అంతే, ఇంకా సాగడం ఉండదు. ఓహో, మెత్తగా ఉండాలంటే లేతగా ఉండాలి. మనం ఆలోచిద్దాం, ఏమండి దెబ్బ కొడితే మీరు యాక్సెప్ట్ చేస్తారా, మాట అంటే యాక్సెప్ట్ చేస్తారా? ఏది మీకు ఇష్టం? దెబ్బలు కొట్టే, కానీ ఏది మనకి ఈజీ? దెబ్బలు తినడం ఈజీ, అవసరమైతే నువ్వు కొట్టు, అంతేగాని మాట అంటే మాత్రం నేను పాడను. ఏది గుర్తుంటుంది నీకు నిజంగా చెప్పండి? మాట. ఎక్కడుంది మాట? ఏది చూపించండి, ఏ ప్లేస్లో ఉంది? వెళ్ళిపోయింది ఎప్పుడో, అది అనాల్సింది అనేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు పీక్కుపోతున్నావు ఇక్కడ. ఏంటి ఆ పీక్కోవడానికి కారణం ఏంటి? ద వర్డ్, ఆ మాట. ఆ మాట నీ దగ్గరకు వచ్చి నీకు ఎక్కడో గుచ్చుకుంది. ఎక్కడ గుచ్చుకుంది? ఎక్కడ గుచ్చుకోకూడదు అక్కడ గుచ్చుకుంది, ఎక్కడ పట్టుకోకూడదు అక్కడ పట్టుకుంది. అది వెళ్ళి మళ్ళీ మామూలుగా కదా బంకలాగా పట్టుకుంది ఆ మాట. నన్ను అన్నాడు. అసలు వాడు ఏమనుకుంటున్నాడు వాడి గురించి? రాత్రి నిద్ర వస్తుందా? అన్నం తినగలమా? మాట్లాడగలమా? ఫోన్ వస్తే అవతలవాడికి ఏముండదు? అప్పుడు పడితే బ్యాలా పర్లే, అరే ఆడేవుడికి ఏం తెలుసు పాపం, నీ కోపమంతా. సి, ఆ మాట, అదే మాట దేవుని మాట అయితే నువ్వు ఎలా మారాలి? ఎలా మారాలి? అలాగే దాని ప్రకారంగా నువ్వు జెంటిల్ అవ్వాలి కదా. ఎందుకు అవ్వలేదు? ఎందుకు నీలో ఇంకా బ్రిటిల్నెస్ వస్తుంది, ఇంకా హార్డ్నెస్ వస్తుంది, ఇంకా టెంపర్ అవుతున్నావు ఎందుకు? అవసరమైతే కత్తి తీసేద్దాం అన్నట్టుంది ఎందుకు? పళ్ళు నూరేస్తున్నావు, మాట్లాడట్లేదు, మౌనంగా మారిపోతున్నావు, తిరగబడిపోతున్నావు. దేవుని మాట సులభంగా మృదువుగా, మెత్తగా, సాఫ్ట్గా, జెంటిల్గా, కూల్గా, ప్రతి సమయం నీతో చెప్తానే వచ్చిందే. వై వీఆర్ టర్నింగ్ ఎగ్నెస్ట్ దట్?
ఎందుకు వ్యతిరేకంగా మారుతున్నాం? వాట్ ఇస్ ద ప్రాబ్లం? సమస్య ఎక్కడుంది? అంటే దేవుని మాట అయితే నువ్వు స్పందించవా? ఎవడైనంటే స్పందిస్తావా? ఎవడి మాట నీకు విలువైంది? ఎవరి మాట నువ్వు పట్టుకోవాలి? ఇప్పుడు ఇద్దరు బ్లబ్లబ్లబ్లా అవుతున్నాయి, మధ్యలో మూడో వ్యక్తి వచ్చాడు, ఫోన్లే ఊరుకో అనండి, నీకు మండిపోద్దలేదా? నువ్వెవడు మధ్యలో? నీకంటే తెలుసు అంటే అనమానా అవద్దనా? నీకైతే, నిన్నంటే, నీకు జరిగితే, నీకు అరే కరెక్టే, ఫేస్ చేస్తే ప్రాబ్లమే. వాళ్ళు చేస్తారా లేదా దట్స్ ఇమ్మెటీరియల్. నీ దగ్గరకు వచ్చింది ఇప్పుడు శబ్దం, నీ దగ్గరకు వచ్చింది దేవుని మాట. నువ్వు ఎలా స్పందిస్తున్నావు మాత్రమే దేవుడు చూస్తాడు. నువ్వు ఎలా స్పందిస్తావు చెప్పు. దేవుని మాట మృదువుగా, పైనుంచి వచ్చే జ్ఞానము మృదువుగా. నీ హార్డ్నెస్ అంతటిని తగ్గించుకోవాలి. ఆ కఠినమైన సర్ఫేస్ అంతా చెక్కబడాలి. ఆ కఠినమైన మాట్లాడడానికి నీ హృదయం ప్రేరేపించబడుతున్న పరిస్థితులు అన్నీ గుండ గుండ పౌడర్ పౌడర్ చేసి పడేయాలి. మృదువుగా మృదువుగా. ఆ సాలిడ్ స్టేట్ షుడ్ కమ్ ఇన్ టు ద లిక్విడ్ స్టేట్. ద్రవ రూపంలోకి మారిపోవాలి. నువ్వు కరిగిపోవాలి. నువ్వు ఎంత దేవుని జ్ఞానము నీ దగ్గరకు వచ్చిందో, నువ్వు ఎన్ని పుస్తకాలు చదివితే రాదండోయ్, నువ్వు బైబిల్కి సంబంధించిన ఇన్ని పుస్తకాలు, బీటీహెచ్లు, బీడీలు, ఎంటీహెచ్లు, ఎండీలు చేస్తే, రెవరెండ్లు పెట్టుకుంటూ రాదు నీకు. దేవుని జ్ఞానం నీకు వస్తే నీ లోపల జరిగే మార్పే వేరు. ఏకాత్మకు నువ్వు ప్రయత్నం చేస్తావు. అది రావడానికి చాలా కష్టంగా ఉంటుంది, చేయటానికి ఇష్టంగా ఉంటుంది. ఎంత సున్నితంగా ఉంటుందంటే, ఇందాక నేను చెప్పాను చూడండి, ఎడ్జిస్ట్ అనే పదం దగ్గరికి వచ్చేటప్పటికి, నా వలన ఎదుట వాడికి ఇబ్బంది కలగకుండా ఉండగలిగేటట్లు నేను ఎలా ప్రవర్తించాలి, ఇదే స్టార్ట్ అవుతుంది కోణం. నా వలన ఎదుట వారికి సమాధానం కోల్పోకుండా ఉండగలిగేటట్లు నేనేం చెయ్యాలి, ఇదే నీ ముందు ఉంటుంది. నా వలన నా చుట్టుపక్కల సంతోషం పోగొట్టకుండా ఉండడానికి నేను ఎలా అడ్జస్ట్ అవ్వాలి, ఇదే నిలబడింది. నా చుట్టూ పరిస్థితులు అన్నీ నాకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నేను ఆ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆ డైవర్షన్, లేక ఆ వ్యతిరేకతకు కారణమైనటువంటి అంశంలో నేను ఉండకుండా నేను నన్ను నేను ఎలా కోల్పోవాలి, ఇదే నీ ముందు ఉంటుంది. ఇప్పుడు ఆలోచించండి, ఈ రకంగా మనం ఆలోచిస్తూ ఉంటే మీ ఇంట్లో గొడవ ఉందా? పక్కన అడగండి, ఎక్కడైనా గొడవ ఉంటుందా? ఏ విషయంలోనైనా ప్రపంచంలో గొడవలు ఉంటాయా? పాకిస్తాన్కి ఇండియాకి కూడా సమాధానం కట్టచ్చు. కాశ్మీర్ దగ్గర కూర్చుని మాట్లాడితే ఏముంది, అన్నీ అయిపోతాయి. కానీ అవ్వదు. ఎందుకు కారణం? ఆ ఎడ్జిస్ట్ అనేటువంటి విషయాన్ని మనము, అది మనకు ఊహకందని ఒక చిత్రంగా పెట్టేసుకున్నాం. కానీ దేవుని జ్ఞానము గనక నీకుంటే, అది మృదువైనది అనే విషయం నీకు తెలిస్తే, నువ్వు ఖచ్చితంగా లోబడతావు, ఖచ్చితంగా నువ్వు లోబడతావు, ఖచ్చితంగా అడ్జస్ట్ అవుతావు. ఆ అడ్జస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, ఇష్టపూర్వకంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? చాలా ఇష్టపూర్వకంగా ఉంటుంది. నీ అధికారం, నీ బలం, నీ శక్తి, నీ డబ్బు, నీ జ్ఞానం అన్నీ నీ ముందు నిలబడి నేనేం చెప్తే తెలుసా, హే నీకేం తక్కువరా అంటది. ఇప్పుడు నువ్వేం చెప్పాలి? ఆయన అన్నీ వదులుకుని వచ్చాడు, ఆయనకి ఏం తక్కువరా, ఆయనలాగా నేను ఉండాలి అనాలి నీ ముందు. ఎవరేం చెప్తారు నీ పక్కన చెప్పండి, ఎందుకు మౌనంగా ఉన్నావు, లెఫ్ట్ రైట్ ఇచ్చాక ఒక గుద్దుగుద్దే చచ్చిపోతాడు, వేసాయి వేసాయి, నువ్వు నీకేం తక్కువ, అసలు నీ చేతకనోడా, అల్టిమేట్గా పనికి మాలినోడా, ఛీ నీ ముఖం చూడాలంటే సిగ్గేస్తుంది. లెట్ దెమ్ సౌండ్, ఆ సౌండ్ రానివ్వండి. అప్పుడు నీ హృదయం ఏమైనా ప్రేరేపించబడుతుందా? చెక్ చేసుకోండి, ఎవడు ఉన్నాడు పక్కన, ఎవడు మిరింగుదునా, ఎవడు మిరింగుదునా, అదే టైం వాడు నిన్ను మింగేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తాడు, ప్లీజ్ డోంట్ కీప్ క్వైట్, కీప్ క్వైట్. నెమ్మది గుసగుసలు వినపడతాయి, లో నో 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 నో, స్పందించదు స్పందించదు, ఆగు ఆగు ఆగు. పరిశుద్ధాత్మడు, ఆగు, తొందరపడకు, ఆగు, నిదారించు, ఆగు, ఓపిక పట్టు, ఆగు, సమాధానంగా ఉండు, ఆగు, తొందరపడద్దు, ఆగు, ఓపిక ఓపిక ఓపిక. అయ్యే నువ్వే మాట్లాడితే నన్నే నొక్కేస్తున్నావు. అప్పుడు ఏమవుతాను నేను? రియాక్ట్, రియాక్షన్ ఇస్తాను. ఎంత గొప్ప రియాక్షన్ ఇస్తానంటే, నా మట్టుకు నేను నా ఎబిలిటీ మొత్తాన్ని, నా స్ట్రెంగ్త్ అంతటినీ ఉపయోగించుకుని నేను తిరగబడ్డానికి ప్రయత్నం చేస్తాను. హౌ బిగ్ ఇట్ ఈస్. గొడవ చిన్నదవుద్దా పెద్దవుద్దా చెప్పండి, చెప్పండి. కారణం ఎవరు?
స్మాల్ వర్డ్, మృదువైన దేవుని స్వరానికి నువ్వు లోబడలేక పరిశుద్ధాత్ముడు చెప్తున్న నీ మనస్సాక్షి చెప్తున్న నీ అనుభవం చెప్తున్న దాని నుంచి పక్కకు తొలగి లోకం చెప్తున్న సంగతులు వినటానికి నీ శరీరానికి చెవి అప్పగించావు. ఆత్మ చెప్తున్న సంగతి మాత్రమే నిన్ను అక్కడ సమాధాన పరుస్తుంది తప్ప లోకం చెప్పే సంగతి నిన్ను గొడవకు రేపుంది. ఏకమనస్సుకు వ్యతిరేకం. ఇట్స్ చాలా టఫెస్ట్ టైమ్స్. అందులో ప్రతి ఒక్కళ్ళు దైవ సంబంధమైన జ్ఞానం కంటే ముందుగా ప్రకృతి సంబంధమైన జ్ఞానం, ఈ దయ్యాల జ్ఞానం, ఈ ఇంకా మనకున్నటువంటి ఆ రిమైనింగ్ జ్ఞానాలన్నీ కూడా తెచ్చేసుకున్నాం. బాగా క్వాలిఫికేషన్ తెచ్చేసుకుని డిగ్రీలు డిప్లొమాలు తెచ్చేసుకున్నాం. ఒక్కొక్కడికి పెద్ద పెద్ద అవార్డులు వచ్చేసినాయి. ఇప్పుడు దీని గురించి చెప్తూ ఉంటే చాలే అనిపిస్తుంది. ఒక్క మాట వింటేనే మనం ఇంతగా రియాక్ట్ అవుతున్నాం అంటే ఎన్ని మాటలు విన్నాడు. పబ్లిక్గా యేసు ప్రభు వారిని అన్న ఒక మాట చూపించిన యోహాను సువార్త ఎందు అధ్యాయము 41వ వచనం చూడండి. అందుకు వారు మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాదు, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా, ఒక్క నిమిషం, డైరెక్ట్గా మొహం మీదకి వెళ్ళి అంటున్నారు, మరి మీ అమ్మకి ఎవడి వల్ల పుట్టావో నీకు తెలియదురా, మాకు తెలుసురా నువ్వు ఎలా పుట్టావో. 33 సంవత్సరాల తర్వాత వింటున్న మాట, ఆ 30 ఏళ్ళు నిండిపోయిన తర్వాత వింటున్నటువంటి మాట అంటే 30 ఏళ్ళు అంటే చెవులు పనిచేయమనుకుంటున్నారా? ప్రతి విషయము ఆలోచించి అర్థం నుంచి నిర్ణయం తీసుకుని మాట్లాడుతున్న వ్యక్తితో మాట్లాడుతున్నారు. వచ్చి అంత డైరెక్ట్గా మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన మనం రియాక్ట్ అయినట్లు రియాక్ట్ అవ్వాలా, కూల్గానే మాట్లాడాడు. అంటే దైవ సంబంధమైన జ్ఞానం మృదువుగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ఒక ఆత్మతో కలిసి పనిచేయటానికి మృదువుగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది, సాఫ్ట్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది, ఇబ్బంది పెట్టదు. ఆ మాటల్లో అవతల వారిని ఇబ్బంది పెట్టదు. ఆ మాటలతో ఆ పరిస్థితులన్నిటినీ ఇమిడిపోతుంది, కష్టం అవుతుంది, దానిలో ఇమిడిపోతూ ఉంటుంది. మృదువైన జ్ఞానం ఇమిడి పనిచేయమని చెప్పుద్ది. సరెండర్ అనే విషయాన్ని ఇంకొంచెం సొఫిస్టికేట్గా సరెండర్ అవ్వడానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తుంది పైనుంచి వచ్చే జ్ఞానం. ప్రతి సందర్భంలో మనకు కొంచెం ఆపోజిట్గా నిలబడే ఒక విషయం చెప్పనా? చిరాకు అనండి, కంపరం, అసహ్యం, మౌనం, ఈ 4 చాలా చెడ్డ ప్రమాదాలు. ఈ 4 మనకు వస్తే చూసుకోండి. మొదటిదేంటి? చిరాకు. నీకు నచ్చకపోతే వాళ్ళ మీద నీకు ప్రేమ వస్తుందా చిరాకు వస్తుందా? అసలు ఎందుకు వస్తుంది? పైనుంచి వచ్చే జ్ఞానం మొదట ఎలా ఉంటుంది? పవిత్రంగా, తర్వాత సమాధానకరంగా, తర్వాత మృదువుగా. ఇప్పుడు నీకు చిరాకు ఎందుకు వచ్చింది? మృదువుగా ఉండాలి కదా. పక్కన అడగండి, వస్తుందా అని? చిరాకు కాదు, మృదువుగా. కోపం ఆ చిరాకు ఎవడకు రాదు, అది మనకు పెట్టిన విద్య, నేర్చుకోము స్కూల్లో కాలేజీలో, కానీ మన కొరకు వస్తాయి. అయ్యేంటో మరి, నేను ఒక సిస్టర్ గారిని అడిగాను, టీచర్ గారు, సిస్టర్ అంటే ఆర్సీఎం టీచరు, ఆమెను అడిగాను, సిస్టర్ గారు మీరు పిల్లల్ని ఎందుకు కొడతారని అడిగాను. ఆవిడ కొట్టిందన్న కంప్లైంట్ ఏంటంటే పిల్లోడికి ఈ మధ్యలో ఎముక ఇరిగిపోయింది, అంత గట్టి కొట్టేసింది. మీరు నన్ను కదా, రాగద్వేషాలకు అతీతంగా మీరు ఉండాల్సిన వాళ్ళు కదా, ప్రేమ తప్ప మీరేం చూపించకూడదు కదా, ఎందుకు అలా ఇరగొట్టే సొక్క చెయ్యని అడిగాను. ఆవిడ ఏముందో తెలుసా? నేను టీచర్ని అంది, మీరు నన్ను కదా, ప్రేమ కదా, మళ్ళీ నా సూత్రం నాదే. ఆవిడ నేను టీచర్ని అంది, మీకు అర్థం కావట్లేదు నేను చెప్పింది అన్నాను, నీకు అర్థం కావట్లేదు నేను చెప్తుంది అంది. 2 నిమిషాలు నేను మౌనం అయిపోయాను, ఆవిడ మౌనం అయిపోయాము, ఇద్దరం కామ్ అయిన తర్వాత లోపల పైనుంచి వచ్చే జ్ఞానం మాకు కనబడుతుంది ఏంటంటే, నేను టీచర్ని కాబట్టి నేను శిక్షించదగిన దానిని, నా ప్రేమ గురించి నువ్వు మాట్లాడుకో. అమ్మ కొట్టచ్చు, ఇప్పుడు మళ్ళీ లాజిక్ మారిపోయింది, నేను మారిపోవాలి కదా, మరి తప్పు నాది కాదు, ఆవిడ నెప్పాలి కదా, నేను కొంచెం తగ్గించుకుని, మీరు టీచర్ కాబట్టి బెత్తం వాడకపోతే కుమారుడు గుణపరచబడ్డు కాబట్టి మీరు కొట్టడం మంచిదే, ఎరగొట్టేంత కొడతావా? ఇప్పుడు నా డైలాగ్ మారింది, ఎముకిరిగిపోయేంత కొడతావా?
అలా కొట్టడానికి నీకు అధికారం ఉందా? నీవు నీ కోపాన్ని ఆవేశాన్ని తీర్చుకోవడానికే కొట్టావంటాను నేను. నువ్వేమంటావు అని అంటే నేను టీచర్ని అంటాను మళ్ళీ ఆవిడ. కాదమ్మా, ఒక విషయం ఇప్పుడు ఒకసారి ఇదే ఆర్గ్యుమెంట్ మన ఇంట్లోకి వస్తే ఎవరు గెలుస్తారు చెప్పండి? మన ఇంట్లో జరిగి ఇదే సంఘటన వస్తే గొడవ అయిన తర్వాత మీ ఇద్దరిని నుంచోబెట్టి నీ వల్ల గొడవ అయిందా, నీ వల్ల గొడవ అయిందా, మీ ఇద్దరిలో ఆరిజన్ ఎవరంటే ఎవరెవరు ఒప్పుకుంటారు? నా అదే అనేవాడు ఎవడన్నా ఉన్నాడు ఇక్కడ? నీదే అనేవాళ్ళు ఉన్నారా? ఇది ఇలాగా ఏంటో నాదే తప్పమ్మా అంటారా? గతి లేక దారి లేక అమ్మమ్మమ్మమ్మ కాదు తప్పు నాదే 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 బుద్ధి తక్కువైపోతుంది నాదే అలా ఒప్పుకోవడం కాదు, మృదువుగా. ఆ టీచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను నేర్చుకున్న ఒక విషయం ఏంటంటే ఆమె ఖచ్చితంగా చెప్తుంది, ఎస్ నేను కొట్టాను, నేను కొట్టాలి, కొట్టాను. వాడు అలర చేశాడు, వాడు తప్పు చేశాడు, ఎగ్నెస్ ద స్కూల్ ప్రిన్సిపల్స్ చేశాడు, కొట్టాను. నువ్వు దెబ్బ ఇరిగిపోయేంత కొట్టావు, అది నా అలిగేషన్. ఇప్పుడు ఆవిడ ఒకటే మాట చెప్తుంది, ఎరగొట్టాలని నేను కొట్టలేదండి, కొట్టడం వల్ల ఇరిగింది, తప్పు నాది కాదు అంది. నేను కొన్నిసార్లు మనం కూడా ఏమంటాం, నేను అలా అవ్వద్దని అనుకోలేదు కానీ అనేసాను. నిజం చెప్పండి, అని అనుకోకుండా అని అన్నావా? అలా అవ్వద్దనే కదా అన్నావు, అలా అవ్వాలనే కదా నువ్వు విసిరావు మాట. మృదువుగా మృదువుగా మెత్తగా జెంటిల్గా ఒకసారి వినండి, ఆ స్వరం వినండి, దేవుని స్వరం వినండి. అది దేవునిది పైనుంచి వస్తే నీ లోపల మార్పు వచ్చేస్తుంది, కానీ ప్రజలకు మాత్రం అది ప్యూర్లీ నీ చేతకంతనంలా కనపడుద్ది. హోప్లెస్నెస్, హెల్ప్లెస్. మా ఆయన చవట, మా ఆవిడ చెత్త, ఇక పనికిరాదు అయిపోయింది అంతే. ఈ ఆ పాస్టర్ ఆవిడ తగిలాడు, ఈ మధ్య మారిపోయింది మా ఆవిడచ్చి. రోషం పౌరుషు ఉప్పు కారం తింటలేదా? మృదువుగా ఒకటే శబ్దం, మృదువుగా. బహుభయంకరమైన పరిస్థితి చెప్పనా? యాకోబు పత్రిక 3:13 రండి. James 3:13, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? అసలు ఎవడైనా బాగా పండితుడు ఎవడని ఉంటే జ్ఞాన వివేకము కలిగిన వాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై. ఏంటి? జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై. సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన, యోగ్యమైన ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. ఇప్పుడు నీకు చాలా జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం? లోక జ్ఞానం కాదు, దయ్యాల జ్ఞానం కాదు, ప్రకృతి సంబంధమైన జ్ఞానం కాదు, దైవ సంబంధమైన జ్ఞానం నీకుంటే నువ్వేం చేస్తావు? చదవండి ఇప్పుడు. సాత్వికమైన తన యోగ్య ప్రవర్తన, యోగ్యమైన ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. ఎలా కనపరుస్తావు నువ్వు? సాత్వికమైన ప్రవర్తన అంటే ఏంటి? సాత్వికము నిన్ను గొప్ప చేయటం ఎలాగా నువ్వు మారాలంటే ఏం చేయాలి? సాత్వికము, సాత్వికము ఎలా ఉంటుంది? సాత్వికం అంటే మొన్న మా రైల్వే స్టేషన్లో గొడవ అయింది, నేను కూడా అక్కడే ఉన్నాను ప్రత్యక్షంగా. కింద పడి కొట్టేసుకుంటున్నారు. నేనేమనుకున్నానంటే రామ్దేవ్ బాబా తాలూకా యోగా శిష్యులు ఇద్దరు కలిపి ఆసనాలు వేస్తున్నారు అనుకున్నాను. వాళ్ళిద్దరూ కాషాయి పంచులే కొట్టుకున్నారు, ఇద్దరికి గడ్డాలు ఉన్నాయి బాబాలాగా, ఇద్దరు కుస్తీలు పడుతుంటే మేమందరం 5 నిమిషాలు చూస్తుంటే స్టేషన్ మాస్టర్ వచ్చి, పాస్టర్ గారు వాళ్ళిద్దరు కొట్టుకు చచ్చిపోతారు విరదేయండి అన్నాడు. అప్పుడు కానీ నాకు ఎలాగ లేదు, వాళ్ళిద్దరు సాధువులు కొట్టుకుంటున్నారని. వాళ్ళిద్దరు ఎవరు? సాధువులు అంట. అడుక్కోవడానికి రైల్వే స్టేషన్ ఈ భోగి నాదంటే ఆ భోగి నాదని ఇద్దరు కలిపి కొట్టుకున్నారు సాధువులు. రాగద్వాయ ద్వేషాలకు అతీతులు, కోరికలు లేనోళ్ళు, ఆశలు లేనోళ్ళు, కుంపల కుటుంబాలు, ఆ బాధ్యతలు, అప్పులు, జబ్బులు, నొప్పులు లేనోళ్ళు కొట్టేసుకుంటున్నారు ఇద్దరు కలిసి. వాళ్ళిద్దరిని వెళ్ళి విడదీస్తుంటే ఒకడు అంటున్నాడు, నువ్వు వదులు నిన్నని చంపేస్తాను అంటున్నాడు. హే మీరు సాధువులు, మీకెందుకే మర్డర్ కేసు? మేము కొట్టుకున్నా చంపుకున్నా మాకు లెక్క రాదు, ఎందుకంటే నాకు క్యారఫ్ అడ్రస్ లేదు, ఆధార్ కార్డు లేదు అన్నాడు. అలా కాదు, వదిలేండి, బాగోదు, వదిలేండి. ఎంత వదులుస్తున్నా వాడి క్రియల్లో నుంచి ఒకటి తేడా కనపడింది, వాడు సాధువు కాదు అని తెలిసింది నాకు. అది సాత్వికానికి వ్యతిరేకం. ఇప్పుడు చెప్పండి మనలో మనం
నాకేంటి ఇంకోలా కనబడుతున్నారు మీరు? వాడు కాషాయం వేసాడు, మనం రంగు రంగులు వేసాం లేక తెల్లబట్టలు వేసాం, ఏది తక్కువ? మనకి అవసరమైతే దున్నుబడేస్తాం, అవసరమైతే ఇంకేమైనా చేస్తాం, ఏదైనా చేయటానికి ఎక్కడ తగ్గం. సాత్వికమనయ యోగ్యమైన తన ప్రవర్తన ద్వారా తన క్రియలను ఏం చేస్తాడంట? ఎలా చేస్తాడంట చూపించండి. అలా రెచ్చిపోతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి యోగ్యమైన సాత్వికమైన మంచి మనసుతో క్రియ చేయండి, చూద్దాం ఏమవుతుందో. అమ్మా మీ ఆయన రెచ్చిపోతా ఉన్నాడు, మామూలు రెచ్చిపోవడంగా తప్పు చేసావు, చిన్నదేదో దొరికిపోయి 1200 కొనుక్కోమన్నాడు, నువ్వు 1600 పెట్టావు, ఓకే. ఆ రాత్రికి మెరుపులు రాత్రి దొరికావు కదా, అగ్ని కురుస్తూ ఉంటుంది ఆ పైన, నువ్వు శాంతింప చేయటానికి చేసే రకరకాల ట్రిక్స్ ఆపి ప్రేమగా గోముగా ఆహారం పట్టుకెళ్ళి చూద్దాం. కొనుక్కోక ఒక్కసారి 400 ఎక్స్ట్రా అయితే ఎంత రాద్దాంతమా, ఎంత విషయాల. అరే కూల్ కూల్. యోగ్యమైన సాత్వికమైన నీ క్రియలతోని నీ జ్ఞానాన్ని చూపించు, ట్రై చేయి. సాత్వికమైన యోగ్యమైన ప్రవర్తనతో నీ క్రియలతో అక్కడ చూపించాలి, అది నీ జ్ఞానం. యూనివర్సిటీలో నేర్పుతారు, ఇది ప్రైవేట్ లోన్ పెట్టించుకోండి, ఎక్కడన్నా ట్యూషన్లో నేర్పుతారా? మోర్ లోను స్పెన్సర్ లోన్ దొరుకుతాయా? మరి ఎక్కడ దొరుకుద్ది? దేవుడి దగ్గర వచ్చావు పొందుకున్నావు మరి ఏమన్నా. ఆ సాధువులకి మఠాలు ఉంటాయంట, గంజాయి ఎలా తాగుతాలో నేర్పుతారట వాళ్ళు. మరి ఇక్కడేమి నేర్పుతున్నామో, మరి ఏం నేర్పుతున్నావు? ఎల్లు తిరగబడు, ఎల్లు రెచ్చిపో, ఎల్లు చంపేయి, ఎల్లు తిట్టు, ఎల్లు అరువు, ఎల్లు కేకలై, ఎల్లు అవసరమైతే ఏమైనా చెయ్యి, నీకెందుకు దేవుడు నీ ప్రార్థన అంటున్నాడని చెప్తాడు ఎవడైనా? మరేమైంది నీలో? నీ జ్ఞానము, నీ ఎక్స్పీరియన్సు, నీ సీనియారిటీ, నీకున్న ఆత్మ, నీకున్న వాక్య జ్ఞానం, నీకున్న పలుకుబడి, నీకున్న పాటల జ్ఞానం, నీకున్న మాటల జ్ఞానం, నీకున్నటువంటి ప్రార్థనాత్మ శక్తి, యోగ్యమైన నీ ప్రవర్తన ద్వారా, సాత్వికమైన నీ క్రియల ద్వారా చూపిస్తుంది. ఎక్కడుంది అది? ఎందుకు రావట్లేదు? మా నాన్న దగ్గర నుంచి మేము మారిపోయాం. అయితే మీ నాన్న మారిపోయాడో లేదో, నువ్వేం మార్పు వచ్చింది నీలో? యోగ్యమైన పని. ఆ పని చేసేటప్పుడట వాళ్ళు నోరు మూసుకోవాలట, భయపడిపోవాలా, అమ్మ నాయన ఇదా ఇలా చేయాలా, అర్రే నేనెందుకు ఇలా చేయలేకపోయాను అని మరొకడు ప్రేరేపించబడాలి. అంత యోగ్యంగా ఆ పని చేయాలి, అంత యోగ్యంగా. నీ క్రియలు ఎలా చూపించుకోవాలో మళ్ళీ చదువుకో. వాడు జ్ఞానముతో కూడిన, జ్ఞానముతో పనిచేయాలి, సాత్వికము గలవాడై, సాఫ్ట్గా కామ్గా మృదువుగా ఉండాలి, తన యోగ్య ప్రవర్తన వలన, తన ప్రవర్తనలో ఎక్కడా కూడా పాతవి గతాన్ని నిన్నటిది లేక అంతకు ముందుది అది బయటికి తేకూడదు, తన క్రియలను కనపరిచి ఆ పని చేస్తే దేవుడు కనపడాలి. వాడికి పశ్చాత్తాపమైన రావాలి, మారు మనిషి అయినా రావాలి, దేవుడు అంటే ఇష్టమైన పుట్టాలి, ఇంకెప్పటికీ ఇంకో రకంగా చేయకుండా ఉండాలి అనేటువంటి ఒక చక్కటి స్థిరమైన నిర్ణయానికైనా మారిపోవాలి. అది దేవుని మాట. మరొకటి చెప్తాను, ఈ విషయం ఎంత విపరీతంగా మన లోపలికి కంపరాన్ని పుట్టించేలాగా, ఆ చిరాకును పుట్టించేలాగా, అసహ్యం పుట్టించేలాగా, ఈ మౌనంగా ఉండిపోయేలాగా చేసేటువంటి ఈ అపోజిట్ క్రియను చూసారా? మన లోపల ఆ పనులు చేయనివ్వకుండా మనల్ని రెసిస్ట్ చేసుకుని నీకెందుకు అని చెప్తా చూసావా? అక్కడ మనం చాలా మెలకుగా ఉండి ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఆ తర్కాలకు సంబంధించిన విషయాల్లో ఈ నాలుగిటిని నువ్వు ఒక్కసారి బైండ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. నీ మీద నీకే తర్కం ప్రారంభమవుతుంది ఇప్పుడు, బయట వాళ్ళు ఎవరి మీద కాదు, ఎవరన్న మాట మీద కూడా స్పందించవు, నాకు నాకే స్టార్ట్ అవుతుంది. అయితే చెయ్యాలనుందా, వినాలనుందా, లోపడాలనుందా, చెప్పాలనుందా, నేను చేయను, ఏం చేసుకుంటా చేసుకో, తర్కం నాలోనే. ఆ సహాయ నిరాకరణ ఉద్యమం, ఆ సత్యానికి ఆ నిరాహార దీక్ష, మీరు ఏమైనా పేర్లు పెట్టుకోండి, ఈ అపోజిట్ క్రియలన్నీ స్టార్ట్ అయ్యేటప్పుడు నా లోపల నుంచి ఒక ఆత్మ రెచ్చగొడుతూ ఉండేటప్పుడు నా గురించి నేనే తర్కం. ఎక్కడ తర్కమో తెలుసా? నీ భక్తికి నీకు తర్కం. వై షుడ్ ఐ డూ? హే సార్ నేనే చెప్తాను ఈసారి, సందర్భం కోసం వేచి ఉంటుంది. కొరింథీ పత్రిక
రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 10వ అధ్యాయము, సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 10:5. నిన్న ఒక ఆయన అడుగుతున్నాడు, పాస్ గారు ఆపేస్తారా ఏకమనస అని. నీకేం అంత బాధ వచ్చిందన్న? ఇదేంటి సార్ మరి రోజు రోజుకి చెప్పి ఎర్రోళ్ళు చేసేస్తున్నారు మమ్మల్ని. ఏమంటే మా ఇంట్లోని మా ఆవిడ, నేను, మా పెద్దోడు, మా చిన్నపాప, మా పెద్ద కోడళ్ళు, మా అందరం కూర్చుని చూస్తాం. సరిగ్గా నీ పక్కోని చూడంటావు, అడిగి చెప్పంటావు, వాళ్ళని అడుగంటావు. అయ్యనే ఆపే, లేదు వాక్యమైనా ఆపే అన్నాడు. అలా కాదండి, ఇంత వివరంగా చెప్పాల్సిన పరిస్థితి ఎందుకనంటే నాకు ఎంత వివరంగా అర్థమైంది, అంత వివరంగా మీకు కూడా అర్థం చెప్పుకోవాలి, మీకు కూడా అర్థం చేసేలాగా చెప్పాలనేది నాకు ఒక తపన. మరి అలా వదిలేస్తే రేపొద్దున్న ప్రభు నన్ను అడుగుతాడు చెప్పలేదేరా అని. ఒకవేళ నువ్వు వినకపోతే అనంటే వినకపోతే మాకు తీర్పే లేదు కదా అన్నాడు. అందుకే ఆపేయమంటున్నాడు. మీకెవరికైనా కోరుకుంటూ చెప్పండి, ఆపేస్తాను. ఎలాగో క్రిస్మస్ క్రిస్మస్ పాటలు పాడుకుంటూ అయిపోద్ది. 4 గింతలు, 4 అరుపులు, 4 చప్పట్లు, 4 క్యాండిళ్ళు, క్రిస్మస్ డన్ అయిపోయింది. వెళ్ళిపోదామా? అసలు ప్రయత్నం చేద్దామా? అసలు ఎలా లోబడలేము, ఎలా లోబడలేదు, ఎలా ఒప్పుకోదో మన లోపల స్వభావం గురించి మనం తెలుసుకుందామా అని చెప్పాను. ప్రార్థన చేయి, నీ ప్రార్థన దేవుడు వింటాడు, లేకపోతే నా ప్రార్థన వింటాడు, లేకపోతే సంఘం చేసిన ప్రార్థన వింటాడు, తేలిపోద్ది. దేవుడు సంఘం ప్రార్థన విన్నాడా? కంటిన్యూ అయిపోద్ది ఇంకో సంవత్సరం పాటు. ఎందుకు? ఇంక నిన్ను లడ్డు కావాలంటే లడ్డు, అట్టు కావాలంటే అట్టు, బిళ్ళ కావాలంటే బిళ్ళ, నీకు ఎలా కావాలంటే అలా తయారు చేసేస్తాడు దేవుడు. నిన్ను అలా పిండేస్తాడు మృదువుగా. 2 కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చూడండి. మేము వితర్కములను, మేము వితర్కాలను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు. ఏం చేస్తారు తెలుసా? దేవుని గూర్చి ఈ వాక్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా తీసుకోండి. దిస్ రిఫరెన్స్ విల్ బి కోటెడ్ ఇన్ డిఫరెంట్ కాంటెస్ట్, బట్ దిస్ కాంటెస్ట్, ఇది మనకు అవసరమైన కాంటెస్ట్లో దీన్ని ఎలా వాడుకుంటున్నాం చూద్దాం. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు, ప్రతి ఆటంకమును పడద్రోసి. ప్రతి ఆటంకము, దేవుని గూర్చిన జ్ఞానము అంటే ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి వచ్చింది. పైనుంచి వచ్చిన దానిలో మృదువుగా ఉండాల్సిన దగ్గర ఈ ఆటంకం ఏర్పడి ఏమంటదంటే, ఎందుకలా కామ్గా ఉన్నావు, ఎందుకలా తగ్గిపోయావు, ఇచ్చేయి అని చెప్తుంది. నేను మొన్న లాస్ట్ ఇయర్ మంచి వేసవికాలంలో మామిడి చెట్లు మా చుట్టుపక్కల ఉంటాయి. ఆ 3 చెట్లు ఒక ప్రత్యేకంగా ఉంటాయి మా చర్చికి అవత ఆపోజిట్లో, మీరు ప్రేరుకు వచ్చినప్పుడు చూడండి. ఆ 3 చెట్లలో అవి జాతి ఫలాలు, చాలా మంచి ఫ్రూటు, అది బయటికి చాలా గ్రీన్గా ఉంటుంది, మీరు పిండి తినేయచ్చు. మాజా అంతే, లిక్విడ్ వస్తుంది అంతే, దాని మంచి పీచు, మంచి స్వీటు, చాలా బాగుంటుంది. పెద్ద పండు ఒకటి తింటే కడుపు నిండిపోద్ది, అంత చక్కటి పళ్ళు. కాపలకి ఒక ఆవిడ అక్కడ కూర్చుని ఉంది. వాళ్ళు పబ్లిక్గా కూర్చుని ఉంటే దొంగతనం వెళ్ళకపోను, రహస్యంగా కూర్చుందో కబుర్లు ఆడుతూ కూర్చుందో తెలీదు. ఈలోపు మరొక ఆవిడ కక్కుర్తిపడి వెళ్ళిపోయి ఆ చుట్టుపక్కల పనిచేస్తున్నట్టే నటించి కొన్ని కాయలు కోసేసి క్యారేజ్ బ్యాగ్లో వేసేసుకుని సైలెంట్గా ఏమి ఎలాగినట్టు వచ్చేస్తుంది. ఈవిడ ఏమి ఎలాగినట్టు చూస్తూ ఉంది. ఈవిడ కాటాడు దొరికిపోయింది. అయిపోయిన తర్వాత అలా వచ్చినట్టు, పాస్ గారు మీరు 5 నిమిషాలు ఇక్కడే ఉండండి అందు నన్ను. మా చచ్చే ఆవిడే, ఆవిడ కాపలా ఉన్నావిడ కాదు. నేను ఆ వాటర్ ప్లాంట్ దగ్గర నిలబడి ఉన్నాను, 1-5 నిమిషాలు ఇక్కడే ఉండండి బాబు అంది. అలాగే నేనేం కక్కుర్తి, ఆవిడే పండు తెచ్చిస్తుందేమో అని. నేను మన కళ్ళు ఎప్పుడు కాకులు కేసే కదా, కాదా కాదా, తెల్ల చొక్కాలు అందరూ కాదా. ఇవన్నీ సూట్లు వేస్తున్నారండి, 3 సూట్లు, అదే అరసూట్లు. నేను వెయిట్ చేస్తున్నాను. ఆవిడ సీరియస్గా అలాగ ఆవిడ వెనకాత్ర వచ్చింది, ఏమనలేదు, అలా దగ్గరికి వచ్చి, అమ్మ 1 నిమిషం క్యారేజ్ బ్యాగ్ తీయంది. నా వరకు వచ్చాక ఆవిడ ఎందుకు అంది, తీయ అంది, సౌండ్ మారింది. అలా చూస్తుంది, తీస్తావా తీయమంటావా అంది. ఇంకా పెరిగిపోతుంది నాకు అప్పుడు ఎక్కడ కొట్టింది, ఇది తెర కొట్టినట్టు ఉంది. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా స్లిప్ అయిపోతే బాగుంది, ఎందుకంటే ఇద్దరు గొడవాడి దగ్గర ఆడవాళ్ళ దగ్గర అసమ్మకుండా ఉండకూడదు, అందులో పాస్టర్ నేను ఉండకూడదు. అమ్మ నేను అనంటే, మీరున్నారు కాబట్టి తిప్పుతున్నాను, ఉండండి అంది. సరే కానీ అని తిరగేయాలి. ఆవిడ చేత తిరగించింది ఆ బాక్స్ అంతా. 15 కాయలు ఉన్నాయి, 15 మంచి రైప్డ్ ఫ్రూట్స్ తీసేసింది. 15 తీసేసాగానే వాళ్ళ కూతురు వచ్చింది, ఆ కాపలా కాస్తున్న ఆవిడ కూతురు వచ్చింది. భాష మారిపోయింది, కొంచెం పెద్ద పెద్ద పదాలు బూతు పదాలతో కలిపి మాట్లాడుతుంది. ఆవిడ, ఏయ్ తప్పు మాట్లాడకు. ఆవిడ తప్పుకు దొరికిపోయింది,
నోరు ఎత్తట్లేదు, నువ్వు నోరు ఎత్తితే తప్పు మంది, వదిలేయి. పాస్ గారు ఇవన్నీ మీరు తీసేసుకోండి అంది. ఇప్పుడు ఆప్షన్ నాది, ఆవిడకి ఇచ్చేనా ఇంట్లో ఎట్టేనా. ఒక రెండు నిమిషాలు ఆలోచిస్తున్నాను. ఆ కూతురు ఆ తప్పు చేసిన ఆవిడని చూస్తున్న చూపు చూస్తే ఆల్రెడీ నైతికంగా ఆవిడ దృష్టిలో ఈవిడ చచ్చిపోయింది. తల్లి హుందాగా పనిచేసింది, ఎలాగో తెలుసా? ఆ తప్పు దొరికిపోయింది, మాట్లాడట్లేదు. నువ్వు మాట్లాడితే తప్పు నీది, మాట్లాడకు, వదిలేయండి. నాకు అలా అంత మనసు లేదు, ఐమ్ హానెస్ట్లీ టెల్లింగ్. దొరికితే గొడలోడు తీయడమే తప్ప ప్రేమగా కప్పే మనసు అయితే నాకైతే అప్పటకలేదు. దెన్ ఐ లెర్న్ టు లిసన్. నాకు ఒక పాఠం అర్థమైంది, ప్రభువా ఇదియా నీ ప్రేమ. ఇప్పుడు దేవుని జ్ఞానం బోధిస్తున్న నాకు, యేసు ప్రభు నమ్మని ఎదురుగా ఉండి దేవుని జ్ఞానం విషయంలో తన క్రియ చూపిస్తున్న ఆమెకు, దేవునికి వ్యతిరేకంగా కనపడుతున్న ఆ దొంగతనం చేసిన వ్యక్తికి, మా ముగ్గురు ట్రయాంగిల్లో నిలబడున్నాను ఇప్పుడు నేను. అయ్యో బాబోయ్, ఎంత హుందాగా పనిచేసింది ఆ తల్లి. ఆ కూతురు రెచ్చిపోతుంటే దాన్ని ఆపంటుంది, నువ్వు మాట్లాడకుంటుంది, అప్పటికీ అనేస్తుంది, ఏయ్ తప్పు చేస్తున్నావు, మాట్లాడకంట. 10 నిమిషాలు నేను ఓపిక పట్టిన తర్వాత దేవుని జ్ఞానాన్ని ఆవిడ ఎందుకు అడ్డగించలింది, ఆ తప్పు చేయటానికి ఎందుకు ప్రేరేపించబడింది? దేవుని జ్ఞానము నీ దగ్గరకు వస్తుంది, నిన్ను తప్పు చేయనిస్తుందా చెప్పండి? మరి ఆవిడ మన చచ్చావిడే కదా, నేను దొంగతనం చేయకూడదు, ఆ తర అబద్ధాలు ఉండకూడదు, ఇలాంటి తప్పుడువేవి మన కాని వస్తువు మనం ఆశపడకూడదు. ఖచ్చితంగా మనం ఎవరికి బోధించకపోయినా మనకుండే కామన్ సెన్స్ ఇది, బోధించాలి. అవి కూడా అవసరం లేదు. క్రీస్తు అనే శబ్దం లోపలికి వచ్చేటప్పటికి నీ మనస్సాక్షుల నుంచి కొన్ని క్రియలు జరిగిపోతుంటాయి, ఆ ఓపెన్గా ఫ్రేమ్ అయిపోతూ ఉంటాయి అవన్నీ. ఇవి నువ్వు కావాలన్నా నువ్వు చేయలేవు ఆ పని. అయితే మారు మనసు పొందకపోతే చేసుండొచ్చు, కానీ ఈ సిస్టరు బాప్తిజం కూడా తీసుకుంది, ఎందుకు అడ్డగించలేకపోయింది దేవుని జ్ఞానాన్ని? అదే ఇప్పుడు మళ్ళీ చదువు. మేము వితర్కాలని దేవుని గూర్చిన జ్ఞానం అడ్డు జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకాన్ని పడద్రోసి ప్రతి ఆలోచనను, ఇక్కడ స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు. ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ఏంటి? క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. లోబడిట అని ఆపేచ్చుగా చెరపట్టి అని ఎందుకన్నాడు? ప్రతి ఆలోచన. సుమారు రోజుకి ఒక మనిషి 3000 నుంచి 4000 ఆలోచనలు, థాట్స్ జరుగుతాయంట, 4000 అప్రాక్సిమేట్లీ. ఈ 4000 ఆలోచనలను సుమారుగా జరిగితే ఈ 4000 థాట్ ప్రాసెస్ని తీసుకెళ్ళి యేసుక్రీస్తుకు అప్పగించాలంట. అంత ఓపిక టైం ఉందా మనకి? ఎవ్రీ థాట్ నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళాలి ఇప్పుడు? దేవుని జ్ఞానం దగ్గరికి వెళ్ళాలి, దేవునికి చెప్పాలి. నీకు ఇసుకు పుడుతుంది, కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, అసహ్యం వేస్తుంది, కంపరం వస్తుంటుంది, నోరు మూసే అనిపిస్తుంది, అవసరమైతే తిరగబడి అని చెప్పుద్ది. ఈ ఆలోచన ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? యేసుక్రీస్తుకి చెరపట్టి, యేసుక్రీస్తుకు లోబడుతూ చెర. అరెస్ట్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి? నీకు 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 నువ్వేమైనా చేయగలవా? నీకు సంబంధించి నువ్వేమైనా చేసుకోగలవా? అరెస్ట్ చేస్తే ఒక మనిషి నిన్ను కస్టడీలోకి కంట్రోల్లోకి తీసుకుంటే మీకు మీరు ఏమైనా చేసుకోవడానికి అవుతుందా? ఏమీ చేయడానికి కదా, ఆఖరికి ఫోన్ కూడా తీసుకునేవారు, నిన్ను దగ్గరికి వెళ్ళినవారు. ఇప్పుడు యేసుక్రీస్తుకి అరెస్ట్ అయిపోతే, యేసుక్రీస్తే అరెస్ట్ అయినట్లుగా నువ్వు యేసుక్రీస్తుకి అరెస్ట్ అయితే ఏమైనా చేయగలవా? ఆయన అంటున్నాడు, రే ఏంట్రా మీరు వచ్చి నన్ను రక్షించేది, నేను ఇప్పుడు గనక ఒక్క ప్రార్థన గనక ప్రభువా తండ్రి అన్నాను అనుకో, 12000 సైన్య సమూహాలు ఇక్కడికి వచ్చి రెక్కలాడిస్తే దుమ్ముకి మీరందరూ ఎగిరిపోతారు. దేవదూతలు రెక్కలాడిస్తే చాలు, అక్కడ ఎవడో కనపడ్డు బూడిదైపోద్ది మొత్తం కలిపి. అలాంటిది నేను అరెస్ట్ చేయబడిన తర్వాత, నన్ను ఏం చేస్తారో నాకు తెలిసిన తర్వాత, నేను కంప్లీట్గా హార్ట్ఫుల్గా విల్ఫుల్గా మైండ్ఫుల్గా కంప్లీట్ నన్ను నేను అప్పగించుకున్నాను, నీకేం కావాలో చేసుకో అన్నాడు అంతే. నేను విడిపించడం నాకు అధికారం ఉంది, నో నీకు అధికారం దేవుడు ఇచ్చాడు, నువ్వేం చేయాలకుండా చేసుకో అన్నాడు అంతే. అరెస్టెడ్ లైక్ దట్. క్రీస్తుకి నిన్ను నువ్వు అరెస్ట్ చేసుకోగలవా? ప్రతి ఆలోచన, ఏ ఆలోచన, ఒకటా రెండా? మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే ప్రతి చిన్న పని చేసేటప్పుడు కూడా మీరు క్రీస్తు గురించి ఆలోచించండి, ప్రభువా నువ్వైతే ఎలా చేస్తావు, ప్రభువా నువ్వైతే ఎలా చూస్తావు, ప్రభువా నువ్వైతే ఎలా మాట్లాడతావు, ప్రభువా
నువ్వైతే ఎలా స్పందిస్తావు ప్రభా? నువ్వైతే దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటావు ప్రభా? ఈ విషయంలో నువ్వైతే ఎలా దీన్ని ట్యాకిల్ చేస్తావు ప్రభా? నువ్వు ఇదైతే ఎలా హ్యాండిల్ చేస్తావు? ఎలా రెస్పాండ్ అవుతావు? ఎలా రియాక్ట్ అవుతావు? ప్రభా 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 ప్రభా, నీ ఆలోచనలు అన్నిటిలో నిలబడాల్సింది ఎవరు? లేకపోతే ఏమవుద్ది? అడ్డగిస్తావు, దేవుని జ్ఞానాన్ని అడ్డగిస్తావు, నీ దగ్గరికి రానివ్వు, నిన్ను తయారవనివ్వదు, నిన్ను నిలబడినివ్వదు, నిన్ను క్రీస్తులో ఫలింపునివ్వదు, నీ విశ్వాస జీవితం అంతా క్రైస్తవురాలు అనేటువంటి లోక సంబంధమైన క్రైస్తవ్యంలో వెళతావే తప్ప ఆత్మ సంబంధమైన క్రైస్తవ్యంగా శరీరాన్ని జయించడానికి ఉపయోగపడవు. ఈ కాలం మట్టుకే యేసు ప్రభుని ఎంచుకుంటావా? రాబోతున్న కాలం వరకు కూడా నీకు యేసు ప్రభు కావాలా? ఇంత మట్టుకే అయితే నీ భక్తి వేస్ట్. ప్రతి ఆలోచనను క్రీస్తుకి లోబర్చి చెరపట్టేయాలి. లేదు లేదు లేదు, నిన్న ఒక సహోదరుడు జైల్లో ఉంటే పలకరించడానికి వెళ్ళాను. ఆయన అంటున్నాడు, అనయ్య దేవుడు ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడు అనయ్య బయటికి, నన్న బుధవారంకి అయిపోద్దంట. సరే, ఏం నీకు అంత కష్టంగా ఉందా? పౌలు చెరసాల్లోకి వెళ్ళినప్పుడు పాటలు పాడాడు, శీలకలది అలాగేదో చేయొచ్చు కదరా అందండి అనయ్య. నా చేత బాత్రూమ్లు కడిగిస్తున్నారనయ్య, నా చేత భీమేరించారనయ్య పొద్దున్న, నా చేత బూజులు దులిపించారనయ్య, నా చేత మీరు చెప్పుకుంటే సిగ్గుపడేటువంటి పనులు కూడా కొన్ని చేయించారనయ్య. చెరపడితే అధికారులు ఏం చేస్తారు? వాళ్ళని బుద్ధి పెడతారా? నీకేం కావాలి నాన్న అని తెచ్చి పెడతారా? పాపం వాళ్ళ ఆవిడ కమలా పళ్ళు డజన్ పట్టుకెళ్ళిందంట, బిస్కెట్ ప్యాకెట్లు 4, బ్రెడ్ అయ్యతే అమ్మన్నారు అంటాడు, అందుకని పట్టుకెళ్ళిందంట. ఎవరికి? అలా ఆయనకి. ఎన్ని తినాడో తెలుసా? 2 తోనలంట, 2 క్రీమ్ బిస్కెట్లంట, 1 బ్రెడ్ ముక్కంట. ఏమంటే దీనిలో ఏమన్నా పెట్టిందేమో రా చూడాలన్నారంటాడు. ఈడిష్టమా ఆలిష్టమా? నువ్వు క్రీస్తుకి చేరపట్టు పడితే నీ ఇష్టమా క్రీస్తు ఇష్టమా? ఇప్పుడు చెప్పండి, తిట్టండి అనండి. అంత ధైర్యం ఎలా వచ్చింది నీకు? యేసుప్రభు ఏమంటాడు? తిట్టండి అంటాడా? తిరగబడు అంటాడా? జవాబు చెప్పు అంటాడా? మాట్లాడంటాడా? ఛాలెంజ్ అంటాడా? రా తెలుసుకుందాం అంటాడా? చెప్పు నీ పని అంటాడా? ఏమంటాడు? ఆలోచన అంతా చెరపడితే వాళ్ళు ఏం చెప్తే జయడమే. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు ఏం చెప్తే అది? చాలామంది అంటారు, పాస్టర్ గారు దేవుడు మాట్లాడతాడా? మీరు చెప్పండి, మాట్లాడతాడా లేదా? నేను చెప్పండి, మాట్లాడతాడా లేదా? విన్నారా? ఎక్కడన్నారు? ఇదిగో ఈ వాక్యంలో విన్నాం, పాస్టర్ గారు చెప్తే విన్నాం, ఆత్మలో విన్నాం. ఆహా, డైరెక్ట్గా వింటారా? ఇలాంటి పనులు చేయండి. డైరెక్ట్ స్వరం వినపడిపోద్ది నీకు. ఆ పనులు చేసేటప్పుడు నీ సౌండ్ ఆపితే ఆయన సౌండ్ వినపడద్ది. లోపల సునుగుడు, గందరగోళం, సిరాకు, ఇది బయటికి వినపడిన అసప్పుడు అది అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి స్వరం వినపడద్ది. ఎంత చక్కగా వినపడదు తెలుసా? నిజంగా నేను చెప్తున్నా, దేవుడి స్వరం వినడం చాలా ఈజీ. నువ్వు చచ్చిపోవడం ప్రారంభమైతే సమస్యలు అదే. క్రీస్తుకి చెరపట్టడం తప్ప అవసరమైతే మనల్ని మనం చెరేసుకుంటున్నాం, మనల్ని మనం చచ్చిపోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఆ పని చేయటానికి మనం పాడే పదం ఏంటి తెలుసా? సచ్చినా చేయను. అనండోసారి, చస్తే నువ్వేం చేస్తావు? కాకపోతే అదో తృప్తి అంతే. నువ్వు నన్ను ఏం చేసినా నేను లొంగను. అంటే ఏమైనా చేస్తే నువ్వేం చేయగలవు? ఎందుకు లొంగవు? అంటే నీ లోపల ఆ తీవ్రవాది ఉన్నాడు చూసావా? ఎవరు ఎవరు ఆ తీవ్రవాది? నీ పేరు చెప్పు, ఇంకెవరినో చూస్తావేంటి? పెద్దానికి సాతాన్ గడేనా? ఆడికి ఇంకేం పనిపడలేదా? అటు దేశం మీద బోళ్ళు ఉన్నారు, ఆడి వాళ్ళకో వాళ్ళు ఎక్కడెక్కడ ముందు నీలో ఉన్నాడు నువ్వే, ఇంకెవడు అను అంటాను చూసారా? అప్పుడు నిలబడాలి పక్కన. ప్రభు అంటాడు పక్క నుంచి, నిమ్మలంగా ఉండు, సముద్రం ఆగిపోయింది అని చెప్పడానికి నువ్వు ఆగవు. బాయిలైపోయింది యోర్దాను, నువ్వు కుటుంబాలను ఉంచవు. ఏంటి ప్రాబ్లము? చెరపట్టి
నీ మనసులో ప్రతి ఆలోచన చెరపట్టి దేవుని జ్ఞానానికి ఇది అపోజిషన్ అండి. నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఆ మృదువుగా ఉండాల్సినటువంటి ఆ పనిని నువ్వు ఆనందించలేకుండా చేస్తుంది నిన్ను. మృదువుగా మృదువుగా నా బాధ అర్థమవుతుందా? ఏదో భలే మాట్లాడుతున్నాడు అన్నట్టుందా? దేవుని జ్ఞానాన్ని అడ్డగించేది నువ్వే, నువ్వే, నీ లోపలన్న నువ్వే, నువ్వే దానికి వ్యతిరేకవి, నువ్వే దాన్ని ఒప్పుకోని వాడివి, నువ్వే దానికి అసలు ఆనందించడానికి ఒప్పుకోవట్లేదు నువ్వే. బయట ఎవడి గురించో చెప్పకండి, పరిస్థితులు నిందించకండి, మనుషుల్ని చూసి తిట్టకండి, ఆడితో ఈడితో కంపేర్ చేయకండి, నేనే. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము ఇంకో మాట కూడా చెప్తాను నీకు. 1 Timothy 6:3 ఎవడైనను మన ప్రభువైన ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను అంటే కిందనే ఉందో చూడండి ఫుట్ నోట్ లో, ఆరోగ్యకరమైనటువంటి వాక్యములు. దేవుని వాక్యంలో హితవాక్యాలు ఉంటాయా? ఏమన్నా నీకు కోపం లేక నీకు ఇంకా హాని కలిగించే వాక్యాలు ఏమైనా ఉంటాయా? దేవుని మాట హితవాక్యం. ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఈ వాక్యం రాశాడు, ఆ మాట ఎదురుగా ఉంది, యేసుక్రీస్తుకి సంబంధించిన ప్రతి హితవాక్యములను మేము గైకొందుము అని రాసింది. ఆయన అడిగారు, ఈ వాక్యం ఎక్కడుందండి అని అంటే, అదేంటి పాస్టర్ గారు మీకు తెలియదా అన్నాడు. వద్దురా నాయన పిజ్జు, నేను అడిగాను కదా చెప్పచ్చు, దాన్ని మళ్ళీ మీకు తెలియదా, నేను ఒప్పుకున్నాను కదా, తెలియదనే కదా అడిగాను, దాన్ని రూల్ ఎందుకు చెప్పాను అంటే, ఒక నిమిషం అని చెప్పి అప్పుడు తీసి చూపించాడు. అప్పుడు హితవాక్యం అని చదివాను కానీ కింద ఆరోగ్యకరమైన వాక్యం అని చదవలే ఆయన, అది రాశాడు. ఏముందట హితవాక్యాలు ఏం జరుగుతాయట? దైవభక్తికి అనుగుణ్యమైన బోధను, దైవభక్తికి అనుగుణమైనటువంటి బోధను అంగీకరింపక, అంగీకరించక భిన్నమైన బోధను ఉపదేశించిన యెడల వాడేమియు ఎరగక, ఏమి ఎరగకుండా తర్కములను గూర్చి, తర్కాలు వాగ్వాదములను గూర్చి, వాగ్వివాదములు గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు, వేస్ట్ గా కష్టపడుతూ గర్వాంధుడగును, గర్వంతో గుడ్డుడైపోతాడు. యేసుక్రీస్తు గురించినటువంటి హితవాక్యాలను అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లము, లోబడకపోవటం వలన తర్కములు. దేవుని మాటలు ఎవరి గురించో నువ్వు తిప్పలు పడకు, నీ గురించే నువ్వు తీసుకో. అది నాకు హితవాక్యం, నాకు ఆరోగ్యకరమైన మాట. దేవుని మాట నేను వినడం ప్రారంభిస్తే నీ ఇంట్లో 100 సమస్యలు పోతాయి. ఎన్ని రకాల పరిస్థితులైనా దేవుని మాట కనుక నువ్వు విని దాని ప్రకారం చేయటాన్ని ప్రారంభిస్తే నీ ఎముకలు కీళ్ళు అన్నీ అతకబడి సర్వ సమృద్ధి అయిన ఆరోగ్యంతో నువ్వు దీవించబడతావు. ద ఓన్లీ ద వర్డ్. ఈరోజు చాలామంది వాక్యమును వెంబడించకుండా ఉపదేశకులను వెంబడిస్తున్నారు. ద నాట్ ఫోన్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. వాళ్ళకందరికీ పాస్టర్ మా ఈగారు, మా పాస్టర్ గారు, మా పాస్టర్ గారు, మా ఈగారు, అసలు వాళ్ళని కాదు వెంబడించాల్సింది, వాక్యం. యేసుక్రీస్తు యొక్క మాట ఎంత గొప్పగా మాట్లాడేటువంటి నీ పాస్టర్ నీకు ఫ్యాన్ అయితే కుదరదు, యేసుక్రీస్తుకి నువ్వు ఫ్యాన్గా మారాలి. ఆయన మాట చెప్తున్నాడు. ప్రతిసారి ఏమవుతుందట, ఇది ఇంకా కిందకు వస్తే చరితే చదువునన్నా, వాడేమియు ఎరుగక తర్కములను గూర్చి వాగ్వివాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును, వీటి మూలముగా అసూయ. అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది? అసూయ. వీటి మూలంగా, ఏటి మూలంగా? దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి మాట ఆరోగ్యకరమైన హితబోధకు మనం లోబడకపోవటం వల్ల మనకేమొస్తాయి ఇప్పుడు? అసూయ, కలహము, గొడవలు, దూషణలు, తిట్లు, దురనుమానములు, చెడ్డవైన అనుమానాలు, చెడిపోయిన మనసు కలిగి, అసలు మైండే చెడిపోయిందంట, సత్యహీనులై, అసలు సత్యం పోయిందంట, ఇక అబద్ధం వచ్చేస్తుందంట, దైవభక్తి లాభ సాధకం అనుకును అనుకును మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. కా కింద వచ్చిన ఏంటో తెలుసా? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభంగా ఉంటుంది. సంతుష్టికి వ్యతిరేకం అసంతృప్తి, అసంతృప్తికి కారణం క్రీస్తు మాట వినకపోవడం, దైవ సంబంధమైన జ్ఞానానికి అడ్డగించడం, లోబడకపోవటం. ప్రతిసారి ఈ వ్యతిరేకమైనటువంటి ఆలోచన నీ హృదయంలోకి నీ శరీరంలోకి వచ్చిన వెంటనే, ఒక గొడవపడాలి అన్న వెంటనే మీరు ఒక పని చేయండి. నేను మొన్న మిలిటరీ ఆయన్ని ఒక ఆయన వస్తే, కాశ్మీర్లో రీసెంట్గా సర్జికల్ స్ట్రైక్ అయింది కదా, అంటే భారతదేశం సైన్యం పాకిస్తాన్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రదేశాల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ టెరిటోరియల్ ఆర్మీని బ్లాస్ట్ చేసి చంపేసి మళ్ళీ జాగ్రత్తగా అక్కడ సామాన్లు పోటీ పట్టుకుని మళ్ళీ వెనక్కి వచ్చారు.
ఏంటి అని నేను కొన్ని రీసెర్చ్ చదువుతుంటే దానిలో వాళ్ళు ఏం చెప్పారంటే, పులి తాలూకా యూరిన్ పట్టుకెళ్ళారంటే వీళ్ళు అవతలకి వెళ్ళి క్రాస్ చేసేటప్పుడు. మరి ఎందుకు అని నేను కనుక్కుందామని అక్కడ నుంచి వచ్చినటువంటి ఆయన ఆర్మీ మ్యాన్ని అడిగాను. అడిగితే, బ్రదరు దాని గురించి మీరేం చెప్పగలరంటే నేను కూడా దానిలో పార్టీనండి అన్నాడు. రిటైర్ అయ్యే ముందు నాకు ఛాన్స్ వచ్చింది, పాకిస్తాన్ బోర్డర్ని చూసి అలా వేసి వచ్చామేమో అన్నాడు. సార్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను వినాలనుకుంటున్నాను. నిజంగా నాకు ఏ స్కూల్లో ఎన్సీసీలు ఉండేటప్పుడు ఆ డమ్మి తుపాకీతో దాని బొట్టం గెంతులు వేసిన వాళ్ళం, నువ్వు రియల్ తుపాకీతో వెళ్ళావా, సరే చెప్పండి కాసేపు అన్నాను. ఆయన ఏమన్నాడు తెలుసా, మేము చెప్పకూడదు అన్నాడు. అదేంటి చెప్పకూడదండి, ఇందాక ఊరించావు, పర్లేదు బ్రదర్ నేను ఎవరితో చెప్పను, మెసేజ్లు గట్రా వాడను, పర్లేదు చెప్పండి అన్నాడు. ఏమన్నాడు తెలుసా, వీ హ్యావ్ ఎ బుక్ కాల్డ్ కోడ్ కాండక్ట్, మా దగ్గర ఒక పుస్తకం ఉంటుంది, ఒక మాన్యువల్ ఉంటుంది, ఆ మాన్యువల్లో మేము వెళ్ళే ముందు దాని ప్రోగ్రామ్ మాకు చెప్తారు, అంతవరకే వెళ్ళి చెప్పింది చెప్పినట్టు చేసి, చెయ్యమన్నది చెయ్యమన్నట్లు చేసి, చెప్పమన్నది చెప్పమన్నట్లు చెప్పి, ఇవ్వమన్నది ఇమ్మన్నట్లు చేసి, తీసుకురమ్మన్నది తీసుకున్నట్లు తీసుకొచ్చి, ఎక్కడ ఏ విషయంలో మాకు సంబంధం లేదు, మా అధికారికి మేము అప్పగించుకోవడం తప్ప ఏమీ చేయకూడదండి అన్నాడు. అది కాదండి యుద్ధం సంగతి అండి, అదే నేను చెప్పింది అన్నాడు. సార్ మీరు ఎలా వెళ్ళారండి, హెలికాప్టర్ వెళ్ళారు, నేను మీకు చెప్పింది అర్థమైందా అన్నాడు. నాకు అర్థమైంది మీరు ఎలా చేశారు ఆ ఫైట్ గురించి ఒకసారి ప్లీజ్ కొంచెం పనే అవుట్ ఆఫ్ రికార్డ్స్ చెప్పండి అన్నాడు. మా పుస్తకంలో నువ్వు చచ్చిపోయినా దాని గురించి ఎవరికి చెప్పకూడదని ఉంది కాబట్టి నేను చెప్పను అన్నాడు. ఎవ్రీ మిలిటరీ ఎవ్రీ ఆర్మీ దే హ్యావ్ ఎ బుక్ ఆఫ్ కోడ్ కాంటాక్ట్, యాజ్ ఎ క్రిస్టియన్ యూ హ్యావ్ ఎ బుక్ ఆఫ్ కోడ్ కాంటాక్ట్. ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు వాడు వెంటనే ఆ పుస్తకం చూసి దీని ప్రకారం నేను ఎలా చేయాలని దాని ప్రకారం వెళ్ళి చేసి వచ్చేసాడు. నీకు ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు టప్ అని పుస్తకం ఓపెన్ చేసి, ప్రభువా నువ్వు ఎలా చేయమన్నావు, యాకూబ్ పత్రిక కదా ఇప్పుడు దెబ్బలాడమన్నావు, ఓకే యాకూబ్ పత్రిక 4వ అధ్యాయము ఏముంది ప్రభు, ఒకసారి తీసండి, గబగబ తీసేసుకోవటం, ప్రభా పోరాటాలు ఎక్కడి నుంచి కలుగుతున్నాయి, హృదయంలో నుంచి, కాబట్టి ఇప్పుడు నేను దెబ్బలాడకూడదు అనమాట. అయితే ఓకే ప్రభా థ్యాంక్ యూ, వెంటనే వెళ్ళి వదిన గారు బాగున్నారా అని పలకరించాలా, ముందు రా 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 అని వచ్చినప్పుడు బుక్ ఓపెన్ అవుతుంది, బుక్ ఓపెన్ అవగానే మెసేజ్ డౌన్లోడ్ అవుతుంది, మెసేజ్ డౌన్లోడ్ అయిన డిస్ప్లే వస్తుంది, డిస్ప్లే రాగానే దైవభక్తి వ్యతిరేకంగా నేను పనిచేయకూడదు. ఏ అప్పుడు అవతలోడు మొదలవుతాడు, నువ్వు తగ్గిపోయినంటే అవతలు స్టార్ట్ అయిపోయి ఏ అని అంటే, ఏం లేదండి నా దేవుని మాట నాకు గుర్తొచ్చింది, నేను ఇప్పుడు ఈ పని చేయటానికి తగదు, నేను చేయలేను, నీ మీద ఇందాక దెబ్బలాడదానంత కోపం వచ్చింది, ఇప్పుడు నీ మీద ప్రేమించాల్సినంత ఇష్టం పుట్టింది, కాబట్టి ప్లీజ్ వదిలేద్దాం, ఇక్కడితో వదిలేద్దాం. ఏమే వదిలేద్దాం, ఏమే ఆత్మ అట వస్తుంది ఇప్పుడు, ప్రభువా నిన్ను శపించు వాడిని దీవించమన్నావయ్యా. పుస్తకం ఎత్తుతావు నువ్వు వెంటనే, మాకు లోకసవార్త 6వ అధ్యాయం ఓపెన్ అయిపోద్ది, వెంటనే కనపడిపోతుంటుంది, ఓ డిస్ప్లే స్టార్ట్, వెంటనే ఏం చేస్తుంది, నువ్వు ఒక రోబోట్ క్రిస్టియన్ రోబోట్ లాగా పనిచేస్తావు, అకార్డింగ్ టు ద బుక్, అకార్డింగ్ టు ద టీచింగ్, అకార్డింగ్ టు ద మాస్టర్స్ టీచింగ్, అకార్డింగ్ టు ద స్పిరిచువల్ వార్నింగ్, యూ హ్యావ్ టు ఓబే, నో వే. ఎవడేమనుకుంటున్నా కనవసరం, నా బైబిల్ ఇదే చెప్పింది నేను ఇదే చేస్తాను అంతే. మృదువుగా ఎలా ఉంటుంది ఆ వాక్యం, ఎలా ఉంటుంది మళ్ళీ చెప్పండి, మృదువుగా మృదువుగా మృదువుగా. బ్రదర్ అంటున్నాడు, నిజంగా సార్ దేవుడు ఎంత కృపించాడో తెలుసా అన్నాడు. ఏంటి కృప అనగానే నాకు అసలు పొంగిపోతుంటుంది లోపల, ఏదో తెలుసుకుందాం అది ఏమన్నా నేను కూడా తెచ్చేసుకుందాం అని, నా జుట్టు ఎలా కావాలంటే అలా పొంగిపోద్ది అన్నాడు. జుట్టు లేనోడి దగ్గరికి వెళ్ళి జుట్టు గురించి చెప్తే ఎలా ఉంటుంది, క్రాఫ్ కటింగ్ షేపు తెలియనోడు నా దగ్గరికి వచ్చి ఆడికి జుట్టు గురించి చెప్తే ఉరకాను. వెన్నీ లోపల ఒకటి వచ్చింది, ఆ లోపల మెదడుకు కూడా అలా వంగే శక్తి ఉంది, వంగిందా అని అడిగాను. మా ఆవిడ నీకు బాగా తలబిరిసి అంటదండి అన్నాడు. ఆ కట్ చేసేవాడు అనాలి నీ తల బిరుసుకుందని, కట్ చేయని వాళ్ళ ఆవిడ అందంట నీ తల బిరుసని. అంటే ఏంటి చెప్పండి, ఇప్పుడు ఇంటుకులా లోపల గుజ్జా, అసలు ప్రాబ్లం ఎక్కడుంది, ఈ నెక్క పొడితే ప్రమాదం లేదు, ఇప్పుడు లోపల నెక్క పొడుచుకుని ఉంటేనే ప్రమాదం, లొంగక వంగక సాగక ఆ ట్రిమ్ అవడానికి ఒప్పుకోక. అప్పుడు చెప్పాను నీకు ఇచ్చింది కృప కాదురా, మోసం, నువ్వు మోసం, నీ భక్తి మోసపు వేషం వేస్తున్నావు,
ఆ తర్కము కలిగిన విషయాలు వస్తున్నప్పుడే కదా నువ్వు నీ భార్య దగ్గర చక్కటి సాత్వికమైన ప్రేమ కలిగిన ఏదైనా. నాకు బ్రదర్ ఉన్నారు, కానీ ఆవిడ ఎన్ని అన్నా ఆయన అసలు నోరెత్తనండి. బాబాయ్ క్రోప్లో టాపు, అదే 1 to 10లో 1కి పైన ఇంకేమైనా ఉంటే అది ఎక్సలెంట్ అనమాట. ఆవిడ ఏమన్నా సరే అలాగేనమ్మా, అలాగే చేద్దామమ్మా, అలాగేనమ్మా, అన్నీ ఓకే. ఆ తర్వాత ఆవిడని అడిగాను, నిజంగా ఈయన బయటకు అలాగే అలాగే అంటాడు, నిజంగా లోపల కూడా అలాగేనా అని అంటే, ఏమండి ఏదైనా నా భర్త బయటకు వచ్చినప్పుడు నా నోరు అదుపండదు, మనుషుని చూస్తే కంట్రోల్ అవ్వలేను, వచ్చేస్తుంది. ఆ టైంలో ఆయన ఎంతో కృపగా ఉంటాడంటే అలాగేనా అమ్మా, అలాగేనా అమ్మా అంటే అస్సలు కంగారు పడ్డండి, అస్సలు నిండు కూడా తొనకదు, నా భర్త నిజంగా దేవుడిచ్చిన వరమే. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అంటాడు, అమ్మాయి కొంచెం ఎక్కువైంది అంటాడంట, అంతే అస్సలేమండంట, కొంచెం ఎక్కువైందంట. ఆ మాట కూడా సీరియస్గా అండంట, నవ్వుతా కొంచెం ఎక్కువైంది. అప్పుడు ఆవిడ అనుకుంటుందంట, కదా ఈసారి తగ్గిస్తానండి అంట, వదులుతా అని అందంట. వాక్యం విన్నప్పుడు మనకే అలాగే అనిపిస్తుంది, ఏమని ఛీ ఈరోజు నుంచి ఇంకా చేయకూడదని, రేపేమనిపిస్తుంది పదా అంటది, పదా నాయన కథలు రా, రమ్ము రమ్ము అని జలగ, ఇమ్ము ఇమ్ము అని ఉన్నాయి కదా కొన్ని, మన రమ్ము రమ్ము అంటది. ప్రభువా నీ పుస్తకంలో నీ జ్ఞానాన్ని అడ్డగిస్తున్న నా శరీరంలో ఉన్న తర్కా నుంచి నేను బయటికి రావడానికి సహాయం చేయి, ఇట్ ఈస్ ఫైటింగ్ మీ, ఇది నన్ను ఖచ్చితంగా ఉద్రేకపరుస్తుంది, ఖచ్చితంగా నలగొడుతుంది, ఖచ్చితంగా శోధిస్తుంది, ఖచ్చితంగా. ప్రభువా ఎవడైతే దీనుడై వంగి ఆయన కృప కొరకు అరుస్తాడో, ఏడుస్తాడో, లోబడతాడో, విధేయత చూపిస్తాడో, నలిగిపోతాడో, కృప వాడిని ఆవరిస్తుంది. నువ్వు చేయలేవు, దేవుని బలం నీమే చేయిస్తుంది. ఒక అమ్మగారు చెప్పారు, నా కొడుకును లొంగ తీసుకోవడానికి నేను 7 సంవత్సరాలు నన్ను నేను అడుచుకున్నాను బాబా అంది. 7 ఇయర్స్ ఈజ్ అ ప్రిన్సిపల్ ఫర్ ద మొత్తం ఇన్స్టిట్యూట్కి. ఆవిడ దగ్గర 1800 మంది పిల్లలుంటే ఆ ప్రిన్సిపల్ 1800 పిల్లల్ని కంట్రోల్ చేయగలిగింది, వాళ్ళ కొడుకుని చేయలేకపోయింది. 7 ఇయర్స్ షీ స్ట్రగుల్డ్ అలాట్. ఒకటే చేసిందంట, ఇంటికి వచ్చిన తర్వాత నా దగ్గర 1800 మంది లోబడుతున్నారు అనే గర్వాన్ని నేను వదిలి, ప్రభువా నా కొడుకు నేను జయించడం నాకు నేర్పించాను, ఈరోజు ఏడుస్తూ ఉండేదంట. దేవుడు వాడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో దేవుడు వాడి హృదయాన్ని మార్చాడు. ఎన్ని సంవత్సరాలు ఏడ్చిందో తెలుసా తల్లి, 19 ఏళ్ల పాటు నిరీక్షణ ఒకరోజు కోసం ఎదురు చూసింది. మనలో చాలామంది ఈరోజు అలా మారతావని ఆయన నీకు రక్షణించిన రోజు నుంచి ఎదురు చూస్తున్నాడు. రేపు మారిపోతాడు నా కొడుకు, రేపు నాడిపోద్ది నా కూతురు, రేపు నా మారిపోతుంది నా బిడ్డ, రేపు 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 ఆశ కలిగిన దేవుని వైపు నువ్వు ఆశగా ఇంకేదో తీసుకుందాం అనుకుంటున్నావు, కానీ ఆయనకు కావలసిన ఆ ఫలం ఇవ్వడానికి నీకు సిద్ధంగా ఉందా మనసు? ప్రభు మాట స్పష్టంగా ఈరోజు నీ దగ్గరికి వచ్చి చెప్తుంది, మృదువుగా లోబడడం నేర్చుకున్నావా? దేవుని జ్ఞానమునకు మృదువుగా నువ్వు తిరగబడడానికి ఇష్టపడుతున్నావా? ప్రార్థన చేద్దాం, ప్రభు సహాయం అడుగుదాం.